అక్టోబర్ సిక్స్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ చందనబ్రదర్స్ చేయబోతున్నాను జై వీరబ్రహ్మజై గోవింద పాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మడీనమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మజై గోవింద పాంబజ్ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం గోచార వశాత్తు గురురాహు సంబంధమైనటువంటి స్థితిగతం వెరసి జాతకంలో గురుబలం నడుస్తూ ఉన్న ఈ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఏవో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది ఎందుకంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు ఎదగాలన్నటువంటి ఆలోచనలు మీ మనసులో ఉంటాయి పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిలోకి అంటే మీ జన్మరాశిలోకి గురు సంబంధమైనటువంటి బలం కూడా అవుతుంది కానీ రాహు సంబంధమైనటువంటి వక్రగతి ఒకవైపు జీవితంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది మనం నిదానంగా ముందుకు వెళుతున్నాం పురోగవృద్ధి కనిపిస్తుంది అనుకున్నంతలోనే ఏవో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం దీనివల్ల మనసు మధన పడుతుంది గాయపడుతుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చు ఇన్ఫెక్షన్ల వల్ల అవ్వచ్చు ఆరోగ్యం పాడయ్యేటువంటి ప్రమాదం ఉంది జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీ భాగస్వాముల వల్ల కొన్ని ఇబ్బందులు కానీ ప్రతిబంధకాలు కానీ తలెత్తేటువంటి అవకాశం ఉంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు అందరితో కూడా సఖ్యతగా ఉంటారు అతి మంచితనం అతి నిజాయితీతో కూడినటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు దీనివల్ల కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల నుండి మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు అంటే అవేవి కాదు సహాయ నిరాకరణ చేయటం మీ పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు పొందకుండా చేసేటువంటి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గానే ఉంటుంది కానీ ఏదో రకమైనటువంటి విషయంలో మనసులో దాచుకోలేక మీ మనసులో ఉన్నటువంటి మాటని గట్టిగా అడగటం లేదా జీవిత భాగస్వామిని నిలదీయటం వల్ల సఖ్యతగా అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్య జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి గ్రహగతులు ఈ మాసంలో మనకు రాబోతున్నాయి జీవితం ఒక పరీక్షా కాలమా లేకపోతే జీవితంలో ఒక్కసారిగా కష్టాలన్నీ కూడా కలసికట్టుగా వచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది దీనికి కూడా కారణాలు అర్థం కాక ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం భవిష్యత్ ఏమిటో కూడా అర్థంగా అనటువంటి పరిస్థితులు చట్టపరమైన న్యాయపరమైన పోలీసు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మనవాళ్ళు అనుకున్న వ్యక్తులు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఇబ్బంది పెట్టడానికి చట్టపరమైనటువంటి పరిధిలోకి మనల్ని లాగటానికి అపోహలు అపార్థాలు అవాస్తవాలు సృష్టించేటువంటి అవకాశం కూడా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే మరి జాతకంలో గురుబలం ఉండి కూడా ఏమిటి ప్రయోజనం అక్టోబర్ మాసం ప్రారంభ దశలో ఇలాంటి పరిస్థితులు మొదలవుతాయి కానీ సాహసంతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్నటువంటి మేషరాశి జాతకులు జీవితంలో ఒక్కసారిగా అన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కారం వెతుక్కోవటంలో మాత్రం విజయవంతమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఎన్నో ఏళ్ళుగా ఎంతో కాలంగా ఎన్నో మాసాలుగా ఎన్నో రోజులుగా వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కార దశకి చేరుకునేటువంటి అవకాశం ఉంది వాటిని చక్కగా పరిష్కారం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు కూడా దైనందిన జీవితంలో మీకు ఆ మార్గాలు కనబడతాయి కాబట్టి వచ్చినటువంటి సమస్యలు అనే కూడా ఈ సమస్యల్ని సంపూర్ణంగా పరిష్కారం చేసుకోగలిగినటువంటి సాహసం అవ్వచ్చు ఉత్సాహం అవ్వచ్చు ఆ పరిజ్ఞానం అవ్వచ్చు కాలం భగవంతుడు రెండు కూడా మీ పక్కనే ఉండి మిమ్మల్ని నడిపించినట్టుగా కొంతమంది వ్యక్తులు ఒక మిత్ర సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల ఇవన్నీ కూడా మీరు సాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్త అలాగే మీడియా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే శత్రువుల యొక్క వ్యవస్థ ఒక నిఘాలాగా మీ వెంటే ఉండి మీ మాటల్ని వక్రీకరించటమో మీరు చేసేటువంటి పనుల్లో పొరపాట్లని లోపాలని వెతికి వాటిని ఏవైనా సంచలనాత్మకమైనటువంటి విషయాలుగా మీకు చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఏ విషయం గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నా సామాజికమైనటువంటి మాధ్యమాల్లో మీరు ఏవైనా పోస్టులు పెడుతూ ఉన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎటువంటి లోపం లేనటువంటి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల గురించి అందులో పోస్ట్ చేయండి ఎందుకంటే మీ గతానికి సంబంధించిన మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఎప్పుడో జరిగినటువంటి ఓ పొరపాటు అవ్వచ్చు ఓ ఇబ్బంది గురించి మీ పాత మిత్రులు మీకు తెలిసినటువంటి వాళ్ళు ఇబ్బంది కలిగించేటువంటి ఒక అవకాశం ఉంది గత జీవితంలో మీకు మిత్రులుగా సన్నిహితులుగా కొంతమంది వ్యక్తులు ఉండి ఉండవచ్చు కాలాంతరంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వెళ్ళవచ్చు మిమ్మల్ని మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్లో మీరున్నారు కానీ మీకు సంబంధించినటువంటి ఆ వృద్ధిని చూడలేక అభివృద్ధిని చూడలేక ఈ వ్యక్తి మాకు తెలుసు ఈ వ్యక్తి గత జీవితం కూడా మాకు తెలుసు అన్నటువంటి పరిస్థితుల్లో మీ గురించి కొన్ని నిందలని అపోహల్ని అవాస్తవాల్ని కూడా ప్రచారం చేసేటువంటి పరిస్థితులు కలిగేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో కూడిన జీవన విధానంతో ఉండటం మంచిది మొత్తం మీద చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే మాత్రం కొత్త ప్రణాళికలు కొత్త వ్యవస్థలు కొత్తవేవి ప్రారంభం చేయటానికి ఇది అంత సానుకూలవంతమైనటువంటి సమయం కాదు కాబట్టి మీకు అవకాశం ఉన్నట్టయితే మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేయండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కను మేషరాశి జారుకు ప్రత్యేకించి భద్రపద మాసం ఆశ్వీజ మాసం ఈ రెండూ కూడా ఈ అక్టోబర్ మాసంలో ఉంటాయి కాబట్టి పితృ సంబంధమైనటువంటి ఏవైనా అంటే మీ గతించిపోయినటువంటి వ్యక్తులు పూర్వీకులు వాళ్ళని పూజించిన లేదా వాళ్ళకు సంబంధించినటువంటి తర్పణాలు చక్కగా వదిలిపెట్టిన భాద్రపద మాస పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి ఈ పదిహేను రోజులని పితృపక్షాలుగా మహాలయ పక్షాలుగా పెద్దలు చెబుతూ ఉంటారు మీ కుటుంబానికి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ పితృపక్షాల్లో కనుక గతించిపోయినటువంటి పెద్దల యొక్క ఆశీర్వచనం పొందేలాగా మీరు ప్రయత్నం చేయండి పిండ ప్రధానాలు చేయండి వాళ్ళ పేరు మీద ఏవైనా ధాన్యం కానీ వస్త్రం కానీ ఎవరికైనా దానంగా ఇస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి ఈ ప్రతిబంధకాల నుండి సమస్యల నుండి గట్టెక్కడానికి మీరు చేయవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం మాస పాఠ్యం నుండి విజయదశమి ముందు రోజు వరకు వచ్చేటువంటి ఈ తొమ్మిది రోజులని నవరాత్రులుగా మనం చెబుతాం ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాళ్ళలో భాగంగా మీరు ఉపవాసంతో ఉండండి అమ్మవారిని విశేషంగా పూజించండి చండీ పారాయణ గనక మీరు చేసిన చండీ సప్తశతిని పారాయణ చేసిన అంటే ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి ఈ పారాయణ విధానాన్ని గనక మేషరాశి జాతకులు ఈ ఆశుయుధ్య మాస పాఠ్యం నుండి ఈ నవరాత్రుల్లో చేస్తే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి ఎంతో కాలంగా తీవ్రంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలని పరిష్కార దర్శనం చేరుకుంటాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితి తప్పకుండా సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఉంది